నమస్తే, నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు ఎంటీవీ మహర్షి మీడియా. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జెండా యావత్తు జాతికి ఒక అండ, దేశమేదైనా విడదీయరాని ఊదండ. చక్రవర్తుల సామ్రాజ్యాలను కూలదోసేందుకైనా, స్వతంత్రపు నవశకాన్ని లిఖించేందుకైనా, రాజ్య విస్తరణకైనా, రణక్షేత్రానికైనా, మనదంటూ ఓ గుర్తు, మనకంటూ ఓ గుర్తింపు. అందుకే జెండా ప్రతి మనిషి మదినిండా సగర్వంగా ఎగురుతుండ. తెలుసుకుందాం రండి మన దేశ జెండా చరిత్ర. పురాణాల కాలంలో పుట్టింది, విజయానికి చిహ్నంగా మారింది. జెండాపై కపిరాజు మహాభారత యుద్ధంలో అర్జునుడి విజయాన్ని దగ్గరుండి చూశాడట. అంత పాత చరిత్ర వినేందుకు ఓపిక లేకున్నా తప్పకుండా వినాల్సిన చరిత్ర ఒకటుంది. మధ్యయుగం భారతదేశంలో వివిధ పాలకులు వారి వారి రాజ్యాలలో వారి వారి జెండాలు ఉపయోగించారు. ఆ సేతు హిమాచలం. మన దేశాన్ని అనేక రాజులు రాజవంశాలు పరిపాలించారు. వీరిలో కొందరు మన దేశానికే చెందినవారుంటే, మరికొందరు వారి వారి సామ్రాజ్య విస్తరణలో మన దేశాన్ని హస్తగతం చేసుకున్నవారున్నారు. ఉదాహరణకు క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు, అంటే సుమారు 320 సంవత్సరాలు, ఢిల్లీ సుల్తాన్స్గా 5 రాజవంశాలు మన దేశాన్ని, మన దేశ సంపదను ఢిల్లీ రాజధానిగా పచ్చ జెండాతో అప్రతిహతంగా పాలించారు. అటుపిమ్మట 1526 నుండి 1858 వరకు మన దేశం ఢిల్లీ రాజధానిగా మొఘలాయిల కాలంలో సింహం బొమ్మ, వెలుగుతున్న సూర్యుడి జెండాతో పాలింపబడింది. అంతేకాక రాజ్పుత్స్ నిండు సూర్యుడి జెండాతోనూ, సిక్కులు వారి ఆయుధమైన బాకుల్ని పసుపు గుడ్డపై చూపే జెండాతోనూ వారి వారి రాజ్యాల్ని సింహ భాగాలుగా ఏలుకున్నారు. ఇక దక్షిణాపదంలోనూ గట్టి రాజ్యాలే ఉన్నాయి. మరాఠాలు కాషాయం జెండా, చోళులు కాషాయంలో పౌరుషానికి చిహ్నమైన పులితోనూ, విజయనగరాధీశులు కొంచెం వింతగాను విచిత్రమనిపించేదిగాను అగుపించేలా పసుపు గుడ్డపై సూర్యుడు, వరాహము, కత్తి, చంద్రుల్ని గుర్తులుగా చేసి జెండాగా ఎగరేసి మేసాలు మెలేశారు, రాజ్యాల్ని గెలిచారు. ఇలా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాలుగా అనేకానేక రాజ్యాలుగా ఎందరో రాజులు, మరెన్నో రాజవంశాలు మన దేశాన్ని పాలించాయి. ఈ పాలనలో జెండా ఒక గుర్తుగానే కాక ఒక గుర్తింపుగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అటువంటి ఘన చరిత్ర కలిగినవి మన దేశంలోని రాజ్యాలు, వారి జెండాలు. అయితే ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చే క్రమంలో వేల భాషలు, ఎన్నో వేల కులాలు, మరెన్నో జాతులు సరిహద్దులతో ఉన్న మన దేశం ఒక్క తాటిపైకి వచ్చిందంటే కారణం జెండా. కానీ స్వతంత్ర భారత జెండా రూపకల్పన అంత ఈజీగా జరగలేదనే చెప్పాలి. మనమిప్పుడు చూస్తున్న ఈ మువ్వన్నెల జెండా రూపశిల్పి మన తెలుగువారైన శ్రీ పెంగళివారే. అయితే అంతకుముందే జాతీయోద్యమ పోరాటానికి ఏ జెండాను ఉపయోగించాలా అని అనేకానేక తర్జన భర్జనలు జరిగాయి. జెండా మన సంస్కృతిలోనూ, మన మనుగడలోనూ ఒక భాగమని మనకిప్పటికే అర్థమైంది. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగ మరియు బ్రిటిష్ భారత్ ఈ 8 భాగాలకు చిహ్నంగా అష్టభాగాలు, సూర్యచంద్రులు మరియు దేవనాగర లిపిలో వందే మాతరం అని రాయబడ్డ ఒక జెండాను 7 ఆగస్టు 1906 కోల్కతాలోని పార్షి బగాన్ పార్కులో ఎగురవేశారు. జెండాను సచింద్ర ప్రసాద్ హేమచంద్రలు రూపొందించారు. అదే సమయంలో వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత అంతకు ముందుటి జెండాకే కొన్ని మార్పులతో, అనగా అష్టభాగాల స్థానే అష్టపద్మాలు,
సూర్యచంద్రులు యథావిధిగా వందేమాతరం అక్షరాలతో రంగులు పైకి కిందికి మార్చి కొత్తగా జాతీయ సభలో ప్రవేశపెట్టారు. సిస్టర్ నివేదిత రూపొందించిన జెండాను జాతీయోద్యమ సభలోని కొందరు పెద్దలు చెప్పిన సూచనలకు అనుగుణంగా అష్టపద్మాల స్థానంలో అష్ట నక్షత్రాలుగాను పచ్చరంగు స్థానంలో నీలరంగును నింపి మార్పులు చేర్పులతో ప్రతిపాదించారు. అటు పిమ్మట 1917లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని బిసెంట్ల నేతృత్వంలో జరిగిన హోమ్ రూల్ ఉద్యమానికి ఎరుపు పచ్చ అడ్డచారులుగా కలిగి ఈస్ట్ ఇండియన్ కంపెనీ గుర్తును కూడా ఏర్పాటు చేసి తార చంద్రుని గుర్తులు ఏర్పాటు చేసి సప్త ఋషులకు గుర్తుగా 7 నక్షత్రాలు ఉంచబడ్డ జెండాను స్వతంత్రోద్యమంలో ఉపయోగించారు. అయితే 1921 నుండి స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ తెలుపు పచ్చ ఎరుపు అడ్డచారలపై చరకాతో ఒక జెండాను రూపొందించారు. దీనినే గాంధీ జెండా అని స్వతంత్రోద్యమంలో ఉపయోగించారు. ఆ తర్వాత స్వామి దయానంద సరస్వతి గారు 1931లో రూపొందించిన స్వరాజ్య జెండాను 1947 వరకు స్వతంత్రోద్యమంలో ఉపయోగించారు. అదే జెండాను ఉపయోగించి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో భారత సైన్యం 1943 నుండి 1945 వరకు జపాన్ వారి సాయంతో బ్రిటిష్ వారిపై యుద్ధం చేసింది. ఇదిలా ఉంటే 1942-45 మధ్య 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీకి చిక్కిన భారత 950వ పదాతి దళం సైనికులు సుమారు 4,000 మంది జర్మనీకి అనుకూలంగా బ్రిటిష్ వారిపై యుద్ధం చేస్తూ ఆజాద్ హింద్ మరియు ఎగిరే పులి గుర్తులను జెండాగా ఒక గుర్తుగా చేసుకుని యుద్ధ భూమి నుండే ఇంగ్లాండుపై యుద్ధ భేరి మ్రోగించారు. ఇవే కాక స్వతంత్ర భారత జెండా కోసం మరెన్నో ప్రయత్నాలు జరిగాయి. 1904లో లార్డ్ యాంఫిల్ ప్రతిపాదించిన ఎర్రగేత అంచు జెండా, అఖిల భారత హిందూ మహాసభ ప్రతిపాదించిన ఓంకారం స్వస్తిక్ ఖడ్గం కలిగిన త్రికోణ జెండా, 1947లో మౌంట్ బాటన్ ప్రతిపాదించిన 3 రంగులు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ జాక్ మరియు చరకా కలిగిన జెండా, ఇలా ఎన్నో ప్రతిపాదనలు, మరెన్నో మార్పులు చేర్పులు. ఇవన్నీ మన జాతీయ జెండా రూపకల్పనకే అంటే అతిశయోక్తి కాదేమో. ఇంతమంది ఇన్ని విధాలా చేసిన అనేక ప్రతిపాదనలతో రూపునద్దుకొని మార్పులతో రంగులద్దుకొంది మన మువ్వన్నెల జెండా. భారతదేశ ఔన్నత్యానికి, ఎందరో వీరుల త్యాగానికి, మన దేశ సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచింది మన మువ్వన్నెల జెండా. హిందూ మహాసముద్రం నుండి హిమాలయాల దాకా ఈ దేశాన్ని ఒక్కటిగా చేసింది. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ ఒక్క పెట్టున ప్రజలందరూ నినదించేలా చేసింది. భారతీయుల గుండెలు లబ్డబ్ అని కాదు జై హింద్ అని మురిసేలా మనల్ని మురిపిస్తుంది మన మువ్వన్నెల జెండా. పింగళి గారి చేతిని సృజించి స్వతంత్ర వీచికలలో విహరిస్తూ ప్రజలందరి చేత జై కొట్టించుకుంటున్న మన జెండాకు వందనం, అభివందనం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఎంటీవీ మహర్షి మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.